సార్, ముందుగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మీరు చెప్పండి సార్, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు గత ప్రభుత్వంలో హయాంలో అన్యాయం. హలో సార్, పాపిరెడ్డి గారు మీరు ముందు చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటున్న కాంగ్రెస్ వాదనలో నిజముందా? నిజమున్నదండి. ఒకటి ఒక విషయం ఏంటంటే, ఒకప్పుడు కరప్షన్ అనేది లేదని కాదు, కరప్షన్ అనేది తక్కువ స్థాయిలోనూ తక్కువ మోతాదులో జరిగేది. కానీ ఈ మధ్యన రాజకీయ కరప్షన్ ఎప్పుడైతే పొలిటికల్ కరప్షన్ మొదలైన ప్రభుత్వాలు ఎత్తున అవినీతికి పాల్పడడం జరుగుతున్నదో, ఈ అవినీతికి అంతు దాని యొక్క లిమిట్ లేకుండా పోతున్నది. ఉదాహరణకు మేము కాళేశ్వరం పర్యవేక్షణ మొదలు పెడితే అనేక అంశాల మీద ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా పదే పదే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత అవినీతి ప్రభుత్వం లేదు, ఇది గల్లీ నుంచి ఢిల్లీ దాకా అవినీతి వచ్చిందని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకటేంటంటే, ఆరోపణలు వచ్చినంత మాత్రాన సరిపోదు, అవి ఆధారాలతో సహా ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంత అవినీతి జరిగింది, ఓఆర్ఆర్ రోడ్డు మీద ఇంత అవినీతి జరిగింది, ధరణిలో ఎన్ని అవకతవకలతోని ఎన్ని వేల ఎకరాల భూమి ప్రభుత్వ ప్రజల ఆస్తి అన్యాక్రాంతమైంది, అనేక రకాల వీటి మీద కూడా ఇది కేవలం రాజకీయాల కోసమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీనో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీనో ఒక ఆరోపణ ప్రత్యారోపణ కాకుండా ఖచ్చితంగా వీటి మీద విచారణ చేయాలి. నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా సరి అయిన పాత్ర వహించలేదు. ఎందుకంటే చాలా సార్లు ప్రధానమంత్రి స్వయంగా మోడీ గారి నుంచి వెళ్ళి మొదలు పెడితే అమిత్ షా వరకు కూడా అనేక సార్లు తెలంగాణకు వచ్చి అనేక సందర్భాలలో ఇది ఏది మన కాళేశ్వరం ఏటీఎం అని ప్రధానమంత్రి స్వయంగా అన్నారు, చాలా మంది అన్నారు, లిక్కర్ స్కామ్ మీద కూడా చాలా సార్లు చెప్పారు, తీరా అరెస్ట్ టైం వరకు కూడా ఆపేశారు. అంటే ఒకటేందంటే, నేను మీ అందరికీ కూడా మేము ఒక విశ్లేషణకు చెప్పేది ఏంటంటే, ఇది రాజకీయ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులు కానీ కొల్లగొడితే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు రికవరీ చేయాలి, అటాచ్మెంట్ కూడా జరగాలి, తీవ్రమైన క్రిమినల్ ప్రొసీజింగ్స్ జరుగుతుంది తప్ప ఈ రాంగ్ రాను ఈ కరప్షన్ తగ్గదు. ఎందుకంటే ఇవాళ రాజకీయాలకు రావడమే కరప్షన్ కోసం వస్తున్నారు, రాజకీయాలకు రావడమే ప్రజల సంపాదన కోసం వస్తున్నారు అన్న ఒక బలమైన భావన ప్రజలలో ఏర్పడుతున్నది. ఆ బలమైన భావన అనేది రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు కానీ మంచిది కాదు. కాబట్టి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను బయటికి తీసుకురావాలి, సాక్ష్యాలతో సహా తిరుగులేని సాక్ష్యాలతో సహా ముందు పెట్టాలి. ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళను ఎంత కఠినంగా ఈ చట్టాల ప్రకారం వీలైతే అంత కఠినాల ప్రకారం శిక్షించాలి, వాళ్ళ ఆస్తులను కూడా అటాచ్ చేయాలి, భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఇస్తా రాజ్యాంగ ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టకుండా చేయాలి. కానీ కేవలం రాజకీయాల కోసం చేస్తే మాత్రం వచ్చేది ఏముండదు.